Welcome to Cheppana, Chinna, Manchi, Maata. This is Jyotsna Chandrath wishing you all health and happiness. We must stay true to ourselves. You must stay true to yourself. Ante mana gurinchi manamu etlaga undali ante maniki oka idea undali, oka opinion undali, oka abhiprayam undali. ఎవరి మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. మోరల్ వాల్యూస్ ఉండాలి. మంచేది చెడు ఏది అనేది తెలుసుకునే విశ్లేషణ కలిగిన మనస్తత్వం కలిగి ఉండాలి. దెన్ వీ స్టే ట్రూ టు అవర్సెల్స్. కానీ సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాము, ఇతరుల మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాము. ఇతరులకి ఇష్టంగా ఉండాలి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళకి నచ్చినట్లు మనం ఉంటే సరిపోతుంది కదా అనుకుంటూ ఉంటాము. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి ప్రియంగా మాట్లాడాలని, ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయాలని, ఎదుటి వాళ్ళకి హ్యాపీ చేయాలని చూస్తూ ఉంటాము. అప్పుడు వీఆర్ నాట్ ట్రూ టు అవర్ సెల్స్. మనము ట్రూగా మనస్ఫూర్తిగా ఒక పని చేయాలి, మంచిగా ఉండాలి, అప్పుడే మనకి హెల్త్ హ్యాపీనెస్ అనేది తప్పకుండా వస్తుంది. మరి ఇతరుల మాటలు వినాలి, తప్పదు, వింటాము, కానీ వాటితోటి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. మన మోరల్ వాల్యూస్ మనకి ఉండాలి. ఈ అంశంలో మనం చూడాలంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అని పట్టించుకోవడం తక్కువగా ఉండాలి. ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళు మన గురించి ఇట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకోకూడదు, మనం చాలా మంచివాళ్ళుగా కనిపించాలి అని ఒక రకమైన బిల్డప్ కనుక ఇస్తే వీఆర్ నాట్ ట్రూ టు అవర్ సెల్స్. ఒక్కొక్కసారి ఇతరుల మాటలతోటి చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాము. అప్పుడు వాళ్ళ మాటలకి తగినట్టుగా మనం మౌల్డ్ అయిపోయి తయారైపోయి వాళ్ళ మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాము. మనం మంచివాళ్ళము, మంచిగా కనిపించాలి అంతే తప్పితే ఎప్పుడు కూడా ఇతరుల మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం వర్రీ అవ్వడం అనేది ఉండకూడదు. ఇతరులు ఏమంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ హ్యాపీగా ఉంచే మనస్తత్వం మనకి ఉండాలి, వాళ్ళని హ్యాపీగా చేసే రెస్పాన్సిబిలిటీ మనది అని ఫీల్ అయినంతకాలము వీఆర్ నాట్ ట్రూ టు అవర్ సెల్స్. ఇతరుల మాటల్ని వినాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళని చక్కగా చూసుకోవాలి, ప్రేమగా ఉండాలి, కానీ మన్ని మనము తక్కువ చేసుకోకూడదు. సో వీ మస్ట్ మెయింటైన్ సమ్ వాల్యూస్ ఇన్ అవర్ పర్సనాలిటీ. ఎప్పుడు కూడా ఇతరులు మనని మంచి వ్యక్తిగా చూడాలనే ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు, కానీ ఆ అభిప్రాయంని మరీ ఎక్కువ చేసి మనం చాలా మంచి అని నిరూపించుకోవడానికి ట్రై చేయకూడదు. ఇతరులకి మనమంటే ఉండే అభిప్రాయం ఒకటి ఉంటుంది, వీళ్ళు చాలా మంచివాళ్ళు అనే అభిప్రాయంతో ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు మనని చెడుగా ప్రజెంట్ చేయాలనుకుంటే అట్లా కూడా మనలోని లోపాలు చూపిస్తూ ప్రజెంట్ చేస్తారు. అంతేగాని మనం ఎప్పుడు కూడా వాళ్ళతోటి మంచిగా ఉండాలి, వాళ్ళతోటి మనము మంచి వ్యక్తి అనిపించుకోవాలని ట్రై చేసినంతకాలము కూడా మనము మన వాల్యూస్ని కాపాడుకోలేము. వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి వాళ్ళు ఎట్లా ఉంటారు. ఒకవేళ మనం ఒక పని చేశామనుకోండి, వీళ్ళు ఈ పని ఎందుకు చేయాలి అని కామెంట్ చేస్తారు. ఒకవేళ మనం ఆ పని చేయకపోతే వీళ్ళు ఆ పని ఎందుకు చేయలేదు అని కామెంట్ చేస్తారు. కామెంట్ చేసేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు, మనం చేస్తే చేశామంటారు, చేయకపోతే చేయలేదు అంటారు. కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు, అంతేగాని వాళ్ళ యాటిట్యూడ్కి తగినట్లుగా మనం మౌల్డ్ అయిపోవడం మాత్రము తప్పు. సో మనం మంచితనాన్ని ఎప్పుడూ కూడా నిరూపించుకోవాలనే మనస్తత్వాన్ని నుంచి మనము దూరంగా ఉండాలి. వీ షుడ్ నెవర్ టేక్ ద వర్డ్స్ ఆఫ్ అదర్ పర్సన్స్ టు హార్ట్. మనసుకి తీసుకోకూడదు, వినాలి, వదిలేసేయాలి. జస్ట్ వీ హ్యావ్ టు లీవ్ దెమ్. ఇతరులు ఎప్పుడు కూడా మనం ఆప్యాయంగా ఉండాలి, మనం అపార్థం చేసుకోకూడదు, ఇట్లాంటి ఆలోచనలన్నీ తగ్గించుకుని మనము కరెక్ట్గా ఉన్నామా లేదా, మనము ఆనెస్ట్గా ఉన్నామా లేదా, మనము కాన్ఫిడెంట్గా ఉన్నామా లేదా, మనము చేసే పని మంచిదా కాదా, ఇట్లాంటి వాటి మీద మనము శ్రద్ధ పెట్టుకోవడం చాలా అవసరము. సో ఎప్పుడూ కూడా ఇతరుల మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం ఉండకూడదు. సొసైటీలో ఎప్పుడు కూడా మనం తల ఎత్తుకుని ధైర్యంగా ఉండేటట్టుగా మనం ఉండాలి. మన కళ్ళల్లో ఎప్పుడు కూడా ఆనెస్టీ కనిపించాలి, కాన్ఫిడెన్స్ కనిపించాలి, స్ట్రాంగ్ డిటర్మినేషన్ కనిపించాలి. అంతేగాని ప్రౌడ్ కనిపించినా, గర్వం కనిపించినా, వీక్ మెంటాలిటీ అని మన కళ్ళల్లో తెలిసినా కానీ ఇతరులు చాలా ఎక్కువగా కామెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇతరులతోటి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోకుండా మన పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవాలంటే మన ఎక్స్పీరియన్స్ అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ, ఇతరులతోటి ఉన్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ మనం కాన్ఫిడెంట్గా ఉండడం అనేది చాలా అవసరము. ఇతరుల అభిప్రాయాల్ని మనం మార్చలేము, మన అభిప్రాయాన్ని మనం మార్చుకోవచ్చు. సో ఇతరుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా మన మీద మనం కనుక కాన్సన్ట్రేట్ చేసుకుంటే we can live a true life. We have to live
a life which is true to ourselves. So this is all about stay true to yourself. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.